వాక్కుల్లో వానరులకి కామరూపము అనే ఒక శక్తి ఉన్నది. కామరూపము అంటే కామం అంటే కోరికండి. ఏ రూపము కావాలంటే ఆ రూపము ధరించే శక్తి కలిగినటువంటి వాళ్ళు ఆనాటి వానరులు, వానర స్త్రీలు. సుగ్రీవుడు, హనుమంతుడు, అంగదుడు వీళ్ళు మనుషుల వేషాలు వేసుకోగలిగారు, వానరుల్లాగే తిరిగేవారు. ఒక్క నిద్రపోతున్నప్పుడు మాత్రం ఈ మహిమలు పనికిరవట. అందుకే నిద్రపోతున్నప్పుడు అసలు రూపం వచ్చేస్తుంది. నిద్రపోతున్నప్పుడు, రతిక్రీడలో ఉన్నప్పుడు, ఈ రెండు కార్యక్రమాలు చేస్తున్నప్పుడు కామరూపం పోయి స్వతసిద్ధమైన జన్మతహ ఉన్న రూపం, వానర రూపం వచ్చేది. తక్కిన వేళల్లో వాళ్ళు కావాలంటే, ఏ రూపం కావాలంటే ఆ రూపం ధరించేవారు. రాముడి దగ్గరకు వచ్చినప్పుడు మాత్రం ఈ సుగ్రీవుడి భార్య అయిన రుమ, వాలి భార్య అయిన తార ఇలాంటి వాళ్ళు అంతటి మహాత్ముడి దగ్గరికి మన వానర రూపంతో వెళ్ళడం. వానర రూపంలో ఉన్నప్పుడు కొన్ని రకాలైనటువంటి వస్త్రాలు ఉండవు కదా, అందుకని మానవకాంతల వేషంలో వచ్చి నమస్కారం చేశారు వాళ్ళంతే. తక్కిన వేళల్లో వాళ్ళు కూడా వానర స్త్రీల్లాగే ఉంటారు. కాకపోతే ఎక్కువ మందికి అనుమానం ఎందుకు వస్తుందంటే, సినిమాల్లో మానవ స్త్రీలను పెడతారు, ఆడకోతులను పెట్టడం కొంచెం ఇబ్బంది కనుక. మగవాళ్ళు అనేసరికి మూతికి తగిలించి వెనకాల తోకలు పెట్టడం తేలిగ్గా ఉంది. అందువల్ల సినిమాల్లో ఎప్పుడు చూసినా వాళ్ళని మనుష్య స్త్రీలను పెట్టడం వల్ల చాలామంది, ఓహో సుగ్రీవుడి భార్య మొదలైనటువంటి వాళ్ళు మానవకాంతలేమో, వానరకాంతలు కాదేమో అనే అనుమానం వచ్చింది. వాళ్ళు వానరకాంతలే, వానరు స్త్రీలలాగే ఉంటారు, కామరూపులు కాబట్టి కావలసిన రూపం ధరిస్తారు. మూడొంతుల ముప్పాతి కాలం మాత్రం వాళ్ళు ఎప్పుడూ కూడా వానర రూపాల్లోనే ఉంటారు.